ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి, వారియందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తమ పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకర్ముగా కనబడునే గాని సంతోషకర్ముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును. కొన్ని వారములుగా ఇక వాక్యం బేసేసుకొని చూస్తున్నాం. గత వారంతో ముగిద్దామన్నాను కానీ ఇంకో ప్రాముఖ్యమైన దృశ్యము బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది, దాన్ని కూడా చూపించాలనుకుంటున్నాం. అందుకని ఈ రోజున కూడా దీని గురించి మనం చూసుకోబోతున్నాం. దేవుడు చేసేటువంటి క్రమశిక్షణ గురించి గత 3-4 వారాలుగా చూస్తున్నాం. సంఘమునకు దేవుడు చాలా విషయాలు నేర్పించేటువంటి ఆ ప్రాసెస్లో దేవుడు మనకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. బైబిల్ మనం చూసినప్పుడు కొన్ని పదాలు శిక్ష అని వచ్చింది, కానీ శిక్ష అన్న దానికంటే క్రమశిక్షణ అనొచ్చు, లేదంటే ట్రైనింగ్ అనొచ్చు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ అయితే ట్రైనింగ్ అనే పదం కూడా వస్తుంది. కాబట్టి ఇది మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో అంటున్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి తండ్రులు తమకి ఇష్టం వచ్చినట్లుగా మనల్ని శిక్షించారు, అయినా సరే మనం వారికి లోబడ్డాం. తల్లిదండ్రులు ఒక్కొక్కసారి పిల్లలు తప్పు చేసినప్పుడు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు మనం శిక్షిస్తుంటాం. అది బైబిల్ ఇక్కడ దేవుడు చెప్పాడు, తమకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు శిక్షించారు. అయినా సరే ఆ శిక్షిస్తున్నప్పుడు ఎవరో కూడా ఒక తండ్రి కుమారుని శిక్షిస్తున్నప్పుడు ఎవరు కూడా మధ్యలోకి ఆ రోజులు అడ్డొచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అది బిడ్డలకి అవసరం అన్న విషయం ఒకప్పుడు గ్రహించేవాళ్ళు. అందుకనే తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని శిక్షించేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు రోజులు మారిపోయి, మనస్తత్వాలు మారిపోయినాయి, పరిస్థితులు మారినాయి. ఇప్పుడు కనుక బిడ్డల తల్లిదండ్రులు శిక్షిస్తే ఇరుగు పొరుగు వారే కాదు, ఈవెన్ ప్రభుత్వం సైతము తల్లిదండ్రుల మీద చర్య తీసుకునేటువంటి దినాల్లో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే బిడ్డల్ని తల్లిదండ్రులు కూడా శిక్షించకుండా ఆ క్రమశిక్షణకి ఆ ట్రైనింగ్కి వ్యతిరేకమైనటువంటి చట్టాలని ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది. ఇప్పుడు అది మనకేమనిపిస్తుంది అంటే అది బిడ్డలక మేలు కొరకే దాన్ని ఇలా చేశారనిపిస్తుంది, కానీ లాంగ్ ప్రాసెస్లో చూసినప్పుడు కొంతకాలం తర్వాత అదేమవుతుందంటే బిడ్డలకి అది ఆశీర్వాదకరంగా ఉండదు. అందుకే ఈ రోజుల్లో మనం చూస్తే అమెరికా లాంటి దేశాల్లో చూస్తే స్కూల్ చదివేటువంటి పిల్లలే స్కూల్కి గన్నలు పట్టుకెళ్ళిపోయి స్కూల్లో ఏ ఉద్దేశం ఉండదు, సరదాగా కొంతమందిని కాల్చి పడేస్తుంటారు. ఎవరి మీద కోపం ఉండదు, ద్వేషం ఉండదు, అలాగే మరి ఏమనిపిస్తుంది తెలియదు. కానీ సడన్గా వాళ్ళు ఎక్కడో గన్ దొరుకుతుంది ఇంట్లో, ఎక్కడో స్కూల్కి తీసుకెళ్తారు గన్ని, చాలా మంది స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్లుగా కాల్చి పడేస్తుంటారు. ఇదంతా ఏమవుతుందంటే ఇదంతా ఫస్ట్ ఒకప్పుడు అక్కడే స్టార్ట్ అయింది, ఏది బిడ్డల్ని తల్లిదండ్రులు శిక్షించకూడదు అన్నది అక్కడే స్టార్ట్ అయింది. అది అలా సరే ఇప్పుడు ప్రస్తుతం మన దేశం కూడా వచ్చేసింది. ఇప్పుడు స్కూల్లో టీచర్లు కూడా స్టూడెంట్స్ శిక్షించకూడదు, తల్లిదండ్రులు బిడ్డల్ని శిక్షించకూడదు. ఇప్పుడు ఏమవుతుందంటే అది టెంపరీగా అందరూ ఆలోచిస్తున్నారు, కానీ అది తర్వాత కొంతకాలం తర్వాత చూస్తే అది ఆ బిడ్డకి ఎంతో అది శాపకరంగా ఉంటుంది, అలాగే నేను సొసైటీ కూడా అంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటుంది. అన్ని నిరుదులు ఏంటంటే బిడ్డలు ఎవరు కూడా సొసైటీలో పెద్దలంటే గౌరవం లేదు, ఇటువంటి రీతిగా కూడా క్రమశిక్షణ ఏంటంటే బిడ్డలు లేదు, మోరల్ వాల్యూస్ లేవు ఈ రోజుల్లో. ప్రాబ్లం ఏంటంటే ఇదే, మనమే కొన్ని విషయాలు ఏంటంటే అక్కడ ఒకటి రెండు చోట్ల జరిగినట్టు చిన్న సంఘటనలు బట్టి బిడ్డలు ఎవరు స్టూడెంట్స్ శిక్షించకూడదు, బిడ్డలు శిక్షించకూడదు అని చెప్పేసి రూల్స్ తీసుకొస్తున్నాము. అది టెంపరీగా బాగానే ఉంటుందేమో, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అది చాలా పెద్ద ప్రాబ్లంగా మారుతుంది. ఇప్పుడు చూడండి, అది లోకంలో పద్ధతుంది. ఇప్పుడు ప్రాబ్లం అంటే చర్చిలోకి వచ్చేసరికి కూడా ఇప్పుడు ఇదే పద్ధతి నడుస్తుంది. అంటే పద్ధతి అంటే చర్చిలోకి వచ్చినప్పుడు పాస్టర్ గారు విశ్వాసం ఏమి అనకూడదు, విశ్వాసం కఠినంగా మాట్లాడకూడదు, క్రమశిక్షణలో పెట్టకూడదు, ఇది ఎలా చేయాలి అలా చేయకూడదు అని చెప్పకూడదు అన్నది ప్రస్తుతం సంఘాలు అన్నటువంటి ఒక సిద్ధాంతం. కానీ బైబిల్లో మనం చూస్తే అది లేదు. బైబిల్లో మనం చూసినప్పుడు క్లియర్గా పౌలే ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి 13వ అధ్యాయంలో కూడా అక్కడ మీ పైన నాయకులు ఉన్నవారు లెక్కప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయచున్నారు, మీ ఆత్మలను కాయచున్నారు అంటున్నాడు పౌలు అక్కడ.
అప్పుడు సంఘ కాపరి చేసేటువంటి పని ఆత్మలను కాయడం, ఆత్మ రక్షించడం. సంఘ కాపరి మీ ఆలోచనల గురించి లేదా మీ ఎమోషన్స్ గురించి ఆలోచించడు, మీరు ఫీల్ అవుతారు ఏమైనా ఫీలింగ్స్ గురించి ఆలోచించడు. సంఘ కాపరి ఎప్పుడు ఆలోచించేది ఏంటంటే ఆత్మ గురించి, ఆత్మ ప్రయోజనం చేకూరుతుందా లేదా అన్నదే చూస్తాడు. కానీ వాళ్ళకి సాటిస్ అవుతున్నారు లేదా వాళ్ళు మెంటల్గా ఎలా సాటిస్ అవుతున్నారు దాని గురించి కాపరి ఆలోచించకూడదు. ఎందుకంటే బైబిల్ క్లియర్గా ఉంది, ఆత్మలకి కాపరి. సంఘ కాపరి ఎవరంటే, నాయకుడు ఎవరంటే, ఆత్మలు కాసేటువంటి వాడు. అంటే మీ ఆత్మను గురించే ఆలోచిస్తాడు, కానీ మీరెంత ఇబ్బంది పడతారో, మీ ఫిజికల్ ఎంత అసౌకర్యాన్ని ఫీల్ అవుతారన్న దాని గురించి కాపరి ఆలోచించకూడదు. అలాగ ఆలోచిస్తే కాపరి ఆత్మని సరైన రీతిలో నడిపించలేడు. అది పరిచర్యక విధానం అది. కాదు, ఈ రోజుల్లో ఏంటంటే ఎవరు కూడా అలా ఆలోచించట్లేదు. ఇంకా ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నామంటే, ఇలాంటిది ఏమనంటే పాస్టర్ గారికి ప్రేమ లేదన్నది ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాం. ఏమి అనకపోతే పాస్టర్ గారికి ప్రేమ ఎక్కువ ఉంది, ఏమంటే పాస్టర్ ప్రేమ లేదు అనుకుంటున్నాం. అలాంటి తలకిందులుగా ప్రతిదీ ఆలోచించేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కానీ ఇక్కడ పౌలు 12 అధ్యాయాలు మనం చూసినప్పుడు కొంచెం పైన చదివితే, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. 6 వచనం 12 అధ్యాయం 6 వచనం ఉంది. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును. గమనించండి, దండించేటప్పుడు తృణీకరించిన కొరకు కాదు, అంగీకరించిన కొరకు తండ్రి లేదా దేవుడు కుమారుని శిక్షిస్తున్నాడు. శిక్షలు ఉండేటువంటి ప్రాసెస్ ఏంటంటే తృణీకరించడానికి కాదు, శిక్షలు ఉండేటువంటి ప్రాసెస్ అంగీకరించడానికి. శిక్ష యొక్క ఉద్దేశం అది, క్రమశిక్షణ యొక్క ఉద్దేశమే అది. అందుకని చూడండి, ఇది దీనికి సంఘ కాపరి అలవాటు పడాలి, విశ్వాసం మీరు కూడా దీనికి అలవాటు పడాలి. ఇది ప్రతిసారి కూడా ఇన్ఫెరిటివ్ కాంప్లెక్స్ కాపరి ఫీల్ అయ్యి, వీళ్ళంటే వీళ్ళు సిచ్ మానేస్తారేమో లేదా వీళ్ళు ఫీల్ అవుతారేమో అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో పరిచయం చేయకూడదు. అలా విశ్వాసులు కూడా పాస్ మమ్మల్ని ఏమనకూడదు అనుకుంటూ చర్చికి రాకూడదు. మీరు చర్చి ఇక్కడ వస్తున్నారంటే ఖచ్చితంగా గమనించి, ఎప్పుడొకప్పుడు ఏదో ఖచ్చితంగా ఏదైనా పొరపాటు చేస్తే, పాస్టర్ నిర్లేస్తే ఖచ్చితంగా దాని గురించి నాతో మాట్లాడతారు, నన్ను అవసరమైతే హెచ్చరిస్తారు, క్రమశిక్షణలో పెడతారు అనేటువంటి మైండ్ సెట్ తో ఉంటేనే విశ్వాస జీవితంలో మీరు క్రమంగా కొనసాగలుగుతారు. ఎందుకంటే చూడండి, లాస్ట్ లో కింద చదువు వచ్చిన చూస్తే అంటున్నాడు 11 వచనం, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకర్మగా కనబడునే గాని సంతోషకర్మగా కనబడదు. సరే, అక్కడ ప్రాబ్లం ఏంటంటే దుఃఖకర్మ కనబడుతుంది, కానీ అక్కడ మాట పౌరు రాశాడు ప్రస్తుతము. అది మీరు అండర్లైన్ చేసుకోవాలి మెయిన్. అక్కడ ప్రస్తుతము సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడుతుంది కానీ అంటున్నాడు అక్కడ, కానీ నీతను సమాధానకరమైన ఫలమిచ్చును. శిక్ష అనేటువంటి దాని నుండి మంచి వస్తుందంట. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష, పరీక్ష నిరీక్షణను కలిగించును. శ్రమలో కూడా ఒక నిరీక్షణ వస్తుంటే శ్రమ ద్వారా కూడా ఒక మంచి జరుగుతుంది. అలాగనే క్రమశిక్షణ దానిలో కూడా మంచి వస్తుంది. శ్రమ ఎవరికి ఇష్టం ఉండదు, కానీ శ్రమ ద్వారా ఓర్పు నేర్చుకుంటాం, పరీక్షలు నేర్చుకుంటాం, నిరీక్షణ బలపరుచుకుంటాం. అది ఎలాగైతే శ్రమ ద్వారా కొన్ని మనం నేర్చుకుంటాం మంచి జరుగుతుందో విశ్వాసికి, అలాగనే క్రమశిక్షణ ద్వారా కూడా విశ్వాస ఆత్మకి కొంత మంచి జరుగుతుంది. నీతిను సమాధానకరమైన ఫలమిచ్చును వచ్చు. అక్కడ సమాధానం నిర్ధం ఏంటంటే, క్రమశిక్షణలో ఉంటే, క్రమశిక్షణ పెడితే కొంతకాలం తర్వాత ఆ ఆత్మకి ఆ వ్యక్తికి సమాధానం వస్తుందండి. అదే కనుక క్రమశిక్షణ లేదనుకోండి, దాని ఆపోజిట్ గా పెట్టుకుని సరిపోతుంది. అంటే క్రమశిక్షణ ప్రాసెస్ లేకపోతే అక్కడ అది ప్రస్తుతము సమాధానంగా కనబడుతుందేమో కానీ దానివల్ల భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బందులు పాలవలసి వస్తుంది. కాబట్టి క్రమశిక్షణ అంటే చాలా ప్రాముఖ్యం. అందులో పౌలు అంటున్నాడు, అయినను దాని ఎందు, అంటే ఇది ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పుడు కూడా దాని ఎందు అభ్యాసము కలిగిన వానికి. సరే, ఇది ఎవరికి అంటే అభ్యాసం కలిగిన వారికి, అంటే దేవుడు శిక్షించినప్పుడు లేదా సంఘ కాపరి శిక్షించినప్పుడు ఆ శిక్షను అంగీకరించడం బట్టి ఆధారపడుతుంది. అంగీకరిస్తే, ఒకటి మీరు చేసేది మా మంచి కొరకే అని దాన్ని అంగీకరిస్తే దానివల్ల సమాధానకరమైన ఫలం వస్తుంది. శిక్షే దేవుడు శిక్షిస్తాడు, సంఘ కాపరి శిక్షించవచ్చు, కానీ దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటామన్న దాన్ని బట్టి ఆ శిక్ష తర్వాత నీకు సమాధానం వస్తుందా, నీకు ఆశీర్వదకరంగా ఉంటుందా లేదా వేరే ఉంటుంది అనేటువంటిది దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు విన్నా వినకపోయినా నేను హెచ్చరిస్తానంటాను. దాన్ని మీరు అంగీకరించారనుకోండి, యాక్సెప్ట్ చేస్తారనుకోండి, సంతోషంగా లోపడ్డారనుకోండి, అది మీకు సమాధానకరమైన ఫలం ఇస్తుంది. మీరు వినరు కావటం చెప్పేసి నేను చెప్పడం మానేను, చెప్పడం చెప్తాను. మీరు యాక్సెప్ట్ చేయకపోతే దానివల్ల మీకు సమాధానం ఉండదు అంతే. కాబట్టి అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, దాని ఎంత అభ్యాసం కలిగిన వానికి. ఇదంతా ఎవరికి సమాధానం ఇస్తుంది అంటే అందులో ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి, దాన్ని అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి. అంటే అర్థం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి ఎవరు వినలేదండి, ఇప్పుడు సడన్ గా ఈ నెలకన్నారండి అంటే అది మీకు అలవాటు లేదని అర్థం. కానీ అలవాటు చేసుకుని బైబిల్ చెప్తుంది, దాని ఎంత అభ్యాసం కలిగిన వానికి
అది నీత్యను సమాధానకరమైన ఫలము ఇచ్చును. అందుకని చూడండి మనసును నూతన పరచుకుని ఇప్పునుండే. ఏంటంటే సంఘంలో ఆది సంఘంలో బైబిల్ ప్రకారం చూసినప్పుడు దేవచిత్త ప్రకారం చూసినప్పుడు క్రమశిక్షణ అనేటువంటిది సంఘంలోకి అలవాటు ఉండవలసినటువంటి ఒక కార్యము. ఇది ఇక్కడ నేను చేస్తానంటే ఇక్కడ మనకి జరుగుతుంది, ఇది మన కొత్త ఏమీ కాదు, ఇదేమో తప్పేమీ కాదు, ఇది బైబిల్లో క్లియర్గా ఉన్నటువంటిది. దీన్ని కనుక దీనికి లోబడితే మీకు సమాధానకరమైన ఫలం మీకు ఇది ఇస్తుంది. అయితే చూడండి బైబిల్లో ఉండి ఈ రోజున కొన్ని ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. సంఖ్యాకాండంలోకి వెళ్దాం ఒకసారి మనం. సంఖ్యాకాండము 21వ అధ్యాయం, సంఖ్యాకాండము 21వ అధ్యాయం, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ చూడండి ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మోషేకి వ్యతిరేకముగా తిరుగుబాటు చేయడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో చూడండి ఒకసారి 4వ వచనం చదువుతాను. వారు ఏదేమో దేశమును చుట్టుపోవాలని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. గమనించండి కాగా అని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఇక్కడ మోషే వ్యతిరేకంగా వాళ్ళు సొనుక్కున్నట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆలోచించండి ఒకసారి, నిజంగా ఇక్కడ ప్రజలు సొనుక్కోవడానికి కారణం ఏంటి కూడా బైబిల్ మనకి క్లియర్ చెప్పేస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి మరొకసారి చూస్తున్న జాతి గమనించిన 4వ వచనం. ఏదేమో దేశము చుట్టుపోవాలని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గ ఆయాసము చేత. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక రూట్లో వెళ్దామనుకున్నారు, ఆ రూట్లో వెళ్ళడానికి వాళ్ళు కుదరలేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కానాన్ దేశానికి వెళ్ళడానికి వాళ్ళు వేరే రూట్ గుండా వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి టైం కంటే కొంచెం ఆలస్యంగా వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అనుకున్నటువంటి దానికంటే కొంచెం ఎక్కువ ప్రయాసము ఇప్పుడు ఈ ప్రయాణంలో వాళ్ళకి ఉంది. ఇంతకుముందు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం అనుకున్నారు, వాళ్ళు ప్లాన్ చూస్తే ఒక రూట్ మ్యాప్ అనుకున్నారు, దాని ప్రకారం వెళ్ళిపోవడం అనుకున్నారు. ఇప్పుడు సడన్ గా కొన్ని అనుకోని పరిస్థితులను బట్టి వాళ్ళు ఇప్పుడు చుట్టూరు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు చుట్టూరు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కాలు నడకన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ బాడీస్ చాలా టైర్డ్ అయిపోయి ఉంటాయి, వాళ్ళు ఆల్రెడీ ఫిజికల్ గా వాళ్ళ ఆయాసంతో ఉన్నారు. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధముగా. ఒకసారి ఇక్కడ ప్రాబ్లం ఒకసారి గమనించండి, ఇక్కడ ప్రాబ్లం మోషే వ్యతిరేకం వాళ్ళు అనుకున్నారు, కానీ ప్రాబ్లం యాక్చువల్గా మోషే కానీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో కూడా మోషే కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు. ఎందుకు గురించి మాట్లాడప్పుడు చెప్పాను, ఆ ఇజ్రాయేల్ ప్రజలు లక్షల మంది ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం ఉంటుందో, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉంటున్నారో అదే పరిస్థితుల్లో మోషే కూడా ఉంటాడు. కానీ మోషే ఏమో వేరే పరిస్థితుల్లో మోషే లేడు. వీళ్ళందరూ ఒకే చోటు ఉన్నారు, వీళ్ళందరూ ఒకే మార్గం వెళ్తున్నారు, వీళ్ళందరికీ ప్రయాణం ఒకే విధానం. మోషే ఏమో గాల్లో తేలుకుంటూ వెళ్ళట్లేదు, మోషే కూడా వీళ్ళతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు, మోషే కూడా టైర్డ్ అవుతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలు టైర్డ్ అవుతున్నారు. అయితే మోషే నాయకుడు కాబట్టి టైర్డ్నెస్ బయటికి చూపించడు. ఇజ్రాయేల్ ప్రజలు ఏంటంటే వాళ్ళు టైర్డ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని బయటికి చూపించడం మొదలు పెట్టారు. వాళ్ళు టైర్డ్ అయినప్పుడు వాళ్ళు దాన్ని పాజిటివ్గా చూపించుకుంటే, మంచి విధానాలు చూపించుకుంటే పర్లేదు, వాళ్ళు నెగిటివ్గా చూపించుకున్నారు. వాళ్ళ మార్గాయాసం చేత వాళ్ళకి ఆయాసం కలిగింది. ఇప్పుడు మోషే వ్యతిరేకం ఎందుకు సనుక్కున్నాను అడిగితే మోషే తప్పు చేశాడని కాదు, అక్కడ ప్రాబ్లమ్ మోషేలో కాదు, ప్రాబ్లమ్ వీళ్ళకి ఆయాసం వచ్చింది. ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఫిజికల్గా మనం టైర్డ్ అయ్యి నీరసంగా ఉంటామో, ఆటోమేటిక్గా కొంచెం ఊరికి మనం చిరాకు పడతాం. అలా ఇక్కడ కూడా ఇజ్రాయేల్ ప్రజలు మోషేకి దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు ఇక్కడ తిరుగుబాటు చేయడం బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రాబ్లం ఏంటి అంటే మార్గాయాసము చేత ప్రాబ్లం అంటే వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు వీక్ అయ్యారు, ఫిజికల్గా వాళ్ళు టైర్డ్ అయ్యారు. ఆ టైర్డ్నెస్ ని వాళ్ళు ఎలా కవర్ చేసుకోవాలి, దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి వాళ్ళు తెలియక, వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి తెలియక వాళ్ళంతా కూడా దాన్ని తీసుకొచ్చి మోషే మీద వాళ్ళు చూపించడం మొదలుపెట్టారు. ప్రాబ్లం ఇక్కడ మోషేలో కాదు, ప్రాబ్లం మోషేలో కాదు, ప్రాబ్లం వీళ్ళని. వీళ్ళు టైర్డ్ అయ్యారు, మోషే కూడా టైర్డ్ అయ్యారు, ఇంకా మోషే ఇంకా వృద్ధాప్యం ఉన్నాడు, మోషే కూడా ఇంకా ఎక్కువ టైర్డ్ అవుతాడు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దాన్ని మోషే మీద చూపించడం మొదలుపెట్టారు. కానీ ఇద్దరు అనుభవాలు ఒకటే, లక్షల మంది ప్రజలు అంత సఫర్ అవుతున్నారు, మోషే కూడా అంతే సఫర్ అవుతున్నాడు. నీళ్ళు మోషేకి నీళ్ళు తాగడం సపరేట్ లేవు, వాళ్ళు నీళ్ళు తాగితేనే మోషే నీళ్ళు తాగుతాడు, వాళ్ళు ఆహారం తింటేనే మోషే ఆహారం తింటాడు, వాళ్ళు ప్రయాణం చేస్తేనే మోషే కూడా ప్రయాణం చేస్తున్నాడు. ఎక్స్పీరియన్స్లు ఎక్కడ డిఫరెన్స్ లేదు. కానీ వీళ్ళు చూస్తాడు మాత్రము మోషే ఎందుకో కానీ చాలా సుఖంగా బ్రతికేస్తాను అంటున్నారు, ఇదంతటి కారణం మోషే అని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు మోషే మీద సనుక్కోవడం మొదలుపెట్టారు. గమనించండి చాలా సందర్భంలో మనం సొనుక్కునేటప్పుడు ప్రాబ్లం ఎవరిలోనే కాదు, యాక్చువల్గా ప్రాబ్లం మనలోనే. మరియా మార్తలను చూడండి, మార్త లోపల బిజీగా పనులు చేసుకుంటుంది, మరియా దగ్గర కూర్చొని వాక్యం వింటుంది, యేసుక్రీస్తు పాదం దగ్గర కూర్చొని వాక్యం వింటుంది, మరియా ఏ ప్రాబ్లం లేదు. కానీ మార్త పనులు చేస్తుంది కాబట్టి బాగా స్టైడ్ అయిపోయింది,
దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మరియను చూసినప్పుడు మరి ఏం పని చేయకుండా క్యాజువల్ గా కూర్చుంది అనిపించింది మరియాకి, మార్తాకి అనిపించి యేసు ప్రభుని చెప్పమంటుంది. మరియా ఏం చేయాలో యేసు ప్రభుని చెప్పమంటుంది. కూర్చున్నప్పుడు మరియాతో యేసుక్రీస్తు మాట్లాడలేదు, మార్తాతో యేసుక్రీస్తు మాట్లాడు. అంటే ప్రాబ్లము మరియాలో కాదు, ప్రాబ్లము మార్తాలోనే. ఎందుకని మార్తాలో ప్రాబ్లం అంటే పనుల భారం ఎక్కువ పెట్టుకుంది, విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల టైర్డ్నెస్ వచ్చింది. ఆ టైర్డ్నెస్ ని బట్టి ఆ దాన్ని ఎలాగున్నా అందుకే చూడండి, కొంచెం జ్ఞానానుసారంగా బ్రతకాలి మనమైనా సరే. ఎక్కువ పనులు పెట్టుకొని ఎక్కువగా టైర్డ్ అయిపోయి ఇతరుల మీద మనం చిరాకు పడకూడదు. ఎక్కువ టైర్డ్ అయిపోయి అన్నెసరీ విషయాలను కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి అన్నెసరీ విషయాలు మనం బేస్ చేసుకొని ప్రాముఖ్యంగా అవన్నీ చేసుకుంటూ ప్రాముఖ్యమైన విషయాలు మనం పక్కన పెట్టకూడదు. ఈ విషయాన్ని మనం కొంచెం జ్ఞానంగా చూసుకోవాలి. ఇక్కడ గమనించండి, ఇది మాత్రము ప్రాముఖ్యం. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్లోనే ప్రాబ్లం, కానీ మోషేల ప్రాబ్లం కాదు. ఎప్పుడైతే వాళ్ళు సనుక్ కూడా మొదలు పెట్టారో దేవుడు ఏం చేశాడంటే తాపకరమైన సర్పంలను పంపించాడు అని బైబిల్ మనం చూస్తున్నాం. తాపకరమైన సర్పలు పంపించాడు, ఎప్పుడైతే పంపించాడో అవి చాలా మంది అక్కడ కలిసినాయి అంట. బైబిల్ మనం చూస్తే ప్రజల్లో ఒక తాపకరమైన సర్పంలను పంపాను, ఆరో వచనం, అవి ప్రజలను కరవగా ఇజ్రాయేలీలో అనేకులు చనిపోయారు. గమనించండి, ఇజ్రాయేల్ అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకు విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. ఇప్పుడు చూడండి, వాళ్ళప్పటి వరకు వాళ్ళు కొంచెం ఫిజికల్గా వాళ్ళు టైర్డ్ అయినప్పుడు, వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని యాక్చువల్గా మోషేనే ప్రాబ్లంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. మోషేనే ప్రాబ్లంగా ఫీల్ అయ్యి మోషేకి వ్యతిరేకంగా దేవుని వ్యతిరేకంగా వాళ్ళు సనుక్కున్నారు. కానీ ఆ తర్వాత అసలు యాక్చువల్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి. ఏంటంటే స్థాపకరమైన సర్పములు ఎక్కడి వచ్చిన విషయాలకు వచ్చినాయి. ఇప్పుడు చూడండి, నేను దేవుడు పంపించాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది అరణ్యయాత్ర కాబట్టి అరణ్యంలో ఆటోమేటిక్గా క్రూరమైన జంతువులు సర్పాలన్నీ ఉంటాయి. కానీ మరి ఇప్పుడు ఎందుకు వచ్చిరండి అని అడిగితే, మీకు ముందు చెప్పాను మీకు గుర్తుందలేదు, దేవుని యొక్క అధికారం కింద సంఘ కాపు అధికారం కింద ఉండడం అంటే దేవుని యొక్క భద్రతలో కాపుదల్లో ఆ గొడుగు కింద మనం ఉంటున్నట్టు. గొడుగు కింద మనం ఉన్నామంటే చుట్టూ వర్షం పడచ్చేమో, కానీ మనం గొడుగు కింద ఉన్నంత వరకు ఆ వర్షం యొక్క ప్రభావం మన మీద ఉండదు. అలాగనే చుట్టూ ఎంతమందికైనా ప్రాబ్లం ఉండొచ్చు, కానీ దేవుడు నియమించిన అధికారి కింద అధికారం కింద కనుక మనం లోబడి ఉంటే అందరికీ వేరే వేరే అన్ని ఎఫెక్ట్ అవ్వచ్చేమో, కానీ అధికారం కిందను ఉన్నప్పుడు ఆ అధికారం వలన నీకేది కూడా జరగదు. అందరికి ఇబ్బంది కలగవచ్చేమో ఆ అధికారం వల్ల, కానీ నువ్వు అధికారానికి లోబడున్నావు కాబట్టి, అధికారం కిందను ఉన్నావు కాబట్టి దాని యొక్క ప్రభావం నీ మీద మాత్రము ఉండదు. ఎందుకంటే నువ్వు అక్కడ లోబడి ఉన్నావు, అది నువ్వు గొడుగు కింద ఉన్నట్టు. ఇప్పుడు ఏమిందంటే మోషన్ యాక్చువల్గా ప్రాబ్లం అనుకోండి, వాళ్ళు మోషే కింద ఉండకుండా వాళ్ళు పక్క తప్పుకున్నారు. ఎప్పుడైతే మోషే నుండి పక్క తప్పుకున్నారో అప్పటి వరకు కాపుదల్లో ఉండి వాళ్ళు బయటికి వచ్చేసారు. ఎప్పుడైతే దేవుని యొక్క కాపుదల లేదో ఆటోమేటిక్గా ప్రతిదీ నీ మీదకి దాడి చేస్తారు. అలాగున్న సర్పాలు కూడా ఇక్కడికి వచ్చింది. దేవుడే సడన్గా పంపిస్తానని వీల్లేదు, ఆటోమేటిక్గా వచ్చినాయి, అటాక్ చేసినాయి. చాలామంది చచ్చిపోయారు. ఎప్పుడైతే చాలా మంది చచ్చిపోయారో అప్పుడు మరలా వీళ్ళు మోసే దగ్గరికి వెళ్తున్నారు. ఆలోచించండి, నిజంగా మోసే కనుక ప్రాబ్లం అయితే యాక్చువల్గా ఇప్పుడు మోసే దగ్గర అసలు వాళ్ళు వెళ్ళని కూడదు. అంటే ఇంతకుముందు వాళ్ళకి మార్గ ఆయాసం కలిగినప్పుడు అది యాక్చువల్ వాళ్ళ ప్రాబ్లమే కాదు, అసలు అది అసలు పెద్ద ప్రాబ్లమే కాదు. దాన్ని వాళ్ళు ఈజీ హ్యాండిల్ చేసుకోవచ్చు, దాన్ని ఏదో రకంగా దాన్ని ఊర్చుకోవచ్చు, వాళ్ళు ఏదో రకంగా దాన్ని సమర్థించుకోవచ్చు, వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు అక్కడ కంట్రోల్ చేసుకోవాల్సిన దాని దగ్గర వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా ఉండాలని బట్టి ఇప్పుడు మోషే కింద వాళ్ళు తొలగిపోయారు. ఎప్పుడైతే మోషే నుండి వాళ్ళు పక్కకు తొలగిపోయారు, ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అసలైన ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు ఏం పెద్ద ఇంతకుముందు అనిపించిన అసలు ప్రాబ్లం కానే కాదు. అందుకని ఏదో మోషేనే ప్రాబ్లం అనుకోని మోషే నుండి వాళ్ళు దూరం అయ్యారు. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మరలా వెళ్ళి మోషే దగ్గరికి వస్తున్నారు. అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ ప్రాబ్లం వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థం చేసి ఇక్కడ మనల్ని రక్షించేది వేరే వాళ్ళు ఎవరో కాదు, రక్షించాలి ఇక్కడ మోసే తప్ప ఎవరు కూడా మనల్ని రక్షించలేరన్న విషయం వాళ్ళకి ఆ రోజున అర్థమైంది. అర్థమైంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే గబగ వాళ్ళ మోసే దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమంటారు చదవండి ఒకసారి కిందకి ఎవరన్నా, ఏడవచనం. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే మోసేకి, ఇతడి సరిపడిన ఒకటి చేయించి మోసే, చేయించి దాన్ని స్తంభం మీద నిలబెట్టు, ఎవరైతే దాన్ని నిదానించి చూస్తారు వాళ్ళందరూ స్వస్థత పొందుకుంటారు అని దేవుడు చెప్పినప్పుడు మోషే దాన్ని ఇతర సర్పాన్ని చేయించి దాన్ని పెట్టాడు. ఇప్పుడు మోషే ప్రజలు చెప్తున్నాడు ఏమనంటే, సర్పము చేత కరబడిన ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు నేను చేయించిన ఇతడి సర్పం వైపు చూస్తే, నిదాన్ని చూస్తే మీరందరూ కూడా బ్రతుకుతారు అని మోషే చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు వాళ్ళు మార్గ ఆయాసం ఉన్నప్పుడు, వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు టైర్డ్ అయినప్పుడు వాళ్ళు మోషే కింద లోబడి వాళ్ళు ఉండలేకపోయారు. వాళ్ళు మోషే కింద ఉండడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఇప్పుడు యాక్చువల్ ప్రాబ్లం వచ్చిందన్నారు. ఇప్పుడు నిజంగా సర్పం కరిసింది, విషం లోపల పెట్టింది, అది శరీరం పైన ప్రభావం చూపుతుంది, ఆ బాధ ఎక్కువ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రము వాళ్ళు మోసే చెప్పించడం వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇది తెలుసా, ఇది యాక్చువల్గా నిజం ఏంటంటే
ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో రక్షించగలిగేవాడు ఎవరన్నా ఉన్నారంటే మోషే తప్ప వేరే ఎవరు కూడా రక్షించలేరు. అది వాళ్ళకి విషయం బాగా తెలుసు. ఇప్పుడు అందుకనే ఇంతమంది ఫిజికల్గా టైర్డ్ అయినప్పుడు కూడా మోషే లోబడి వాళ్ళు ఉండలేకపోయారు. కానీ ఇప్పుడు సర్పం కరిసిన తర్వాత విషం లోపలికి ఎక్కుతున్నప్పటికి కూడా మోషే అన్నాడు ఇతర సర్పం వైపు చూస్తే మీరు బ్రతుకుతారన్నప్పుడు వాళ్ళు దాని మీద మనసు పెట్టి ఇతర సర్పాన్ని వాళ్ళు నిదానించి చూడగలిగారు. చూడగలిగారు కాబట్టి ఇప్పుడు బ్రతకగలిగారు వాళ్ళు. అంటే ఇంత ప్రాబ్లం అంటున్నప్పుడు అది ప్రాబ్లమే కాదు, కానీ వాళ్ళు విధి చూపలేకపోయారు. ఎప్పుడైతే నిజంగా ప్రాబ్లం వచ్చిందో వాళ్ళు ఈజీగా విధి చూపించగలిగారు వాళ్ళు. ఎందుకు మోసే చెప్పించడం వాళ్ళు ఇష్టపడలేదు. కానీ ఇప్పుడు బాధ ఎక్కువైన తర్వాత శిక్ష వచ్చిన తర్వాత వాళ్ళు మోసే వైపు నిదానించి మోసే చేసిన ఇతర సర్పం నిదానించి వాళ్ళు చూడగలిగారు. చూసి అందరూ కూడా బ్రతికారు. మోసే ప్రాబ్లం అంటున్నారు కానీ మోసే ప్రాబ్లం కానే కాదు. యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు మోసేనే గుడుగువలే ఉండి వారిని వారి ప్రాణాలను కాపాడడానికి దేవునికి ఆయనే ప్రార్థన చేశాడు. ఎవరి వాళ్ళు అయితే ప్రాబ్లం వాళ్ళు అనుకున్నారో ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మోషే నువ్వు దేవునికి ప్రార్థన చేయి మమ్మల్ని కాపాడు అని వాళ్ళే మళ్ళా మోషేని అడిగారు. ఇప్పుడు చూడండి అందుకే అంటున్నాను, ఒక సేవకరికి ఉన్నామంటే ఒక అధికారికి ఉంటున్నాం అర్థం. అలాగే మీరు నాకింద దాసులేమి కాదు, మీరు నాకింద బానిసలేమి కాదు, మీరు అందరూ స్వతంత్రులే. ఎవరిస్ట్ వచ్చిన ఇష్టం వచ్చిన వాళ్ళు నా మాట చెస్ట్ లేని వాళ్ళు మాట వినాల్సిన అవసరం లేదు, అందరూ స్వతంత్రులే. కానీ ఒక అధికారికి ఉండడం వల్ల అది మీరైనా సరే నేనైనా సరే ఒక అధికారికి ఉండడం వల్ల మహోన్నతుని చాటన మనం బ్రతుకుతున్నట్టు. అప్పుడేమవుతుందంటే మనకి ఏ ఇబ్బంది రాదు. ఆ నీడలో మనం బ్రతున్నప్పుడు చుట్టూ ఎంత ఇబ్బంది అని ఉండొచ్చు, ఎండ ప్రభావం ఎంత ఉండొచ్చు, కానీ మన మీద మాత్రం ఉండదు. ఎందుకంటే మహోన్నతుని చాటన మనం ఉన్నాం కాబట్టి. అది గమనించిన ఒక్కోసారి మీకు కనుక నా మీద ఏదన్నా ఉంటాయి కనుక యాక్చువల్గా ప్రాబ్లం నిజంగా నాలో అనుకున్నారు లేదా మీలో ఉన్న ప్రాబ్లం మీరు పరీక్షించుకోవాలి. కొన్ని సందర్భం నాలో ఉండొచ్చేమో, బహుశా ఉండొచ్చునే కాదన్ను, కానీ చాలా సందర్భంలో యాక్చువల్గా ఎవరైతే అలా నేర్చుకున్నారో వాళ్ళని యాక్చువల్గా ప్రాబ్లం అవ్వచ్చు. అన్ని ఉన్న చూడండి, ఎప్పుడైనా సరే మీరు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు పాస్టర్ మా ఇంటికి రాలేదండి చూడడానికి అంటారు. ప్రాబ్లం ఏంటి తెలుసా? మీరు వీక్గా ఉన్నారు, వీళ్ళు ఇలా వీక్గా ఉన్నారు. ఆ టైంలోనే ఇలాంటి సందర్భాలు వస్తాయి. మీకు అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు లేదా మీకు ఏదైనా మీకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అదే హ్యాండిల్ చేసుకోవాలి మీకు తెలియకపోతే పాస్ట్ గారు మా పట్టించుకోవాలి అని అనుకోండి. యాక్చువల్గా ప్రాబ్లం పాస్ట్ గారిలో కాదు, మీలో ప్రాబ్లం అండి. మీరు వేసారిపోయారు, మీరు నిరుత్సాహపడిపోయారు, దానికి పాస్ట్ గారి కారణాలు మీరు ఉంటారు. పాస్ట్ గారి కారణాలు ఏమీ కాదు. బైబిల్ ప్రకారం చూసుకుంటే ఏ పాస్ట్ గారు కూడా విశ్వాస ఇబ్బందిని కలిగించారు. కొంత ఇబ్బంది పెట్టారు, కొంత ఉండొచ్చునని కాదన్ను, కొంతమంది ఇష్టాంతరం చేశారు కొంత ఉండొచ్చునని కాదన్ను, కానీ అలాగే ప్రతి వాళ్ళు అలాగే ఉంటారని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. బైబిల్ ప్రకారం చూస్తే బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటంటే సంఘ కాపాడినప్పుడు ఆయన తన అధికారం ఉపయోగించి విశ్వాసుల్ని కాపాడేటువంటి వాడు, ఆయన కింద ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా గుడి కింద ఉన్నట్టు అది దేవుడు చెప్తున్నటువంటి విషయం అది. అందుకే లోబడుతున్నంత వరకు ఆ అధికారం వల్ల మనకు ఉపయోగం, లోబడిపోతేనే అధికారం వల్ల మనకి ఇబ్బంది. రోమపత్రికలో అదే ఎంతో మనం చూసాం, రెండు మూడు సార్లు చూస్తాం అదే. ఇక్కడ అది గమనించుకుంటే మీకు ఏదన్నా ఇబ్బందులు పడుతున్నప్పుడు, మీకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ లో మీరు టైర్డ్ అయినప్పుడు, ఆ ప్రాబ్లమ్స్ బట్టి మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు, దాన్ని కరెక్ట్గా ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మీకు తెలియకపోతే అప్పుడు మీరు దాన్ని వేరే వాళ్ళ మీద మొదలు పెడతారు. అందుకనే జనరల్గా ఏ విశ్వాసం కూడా ప్రపంచ ఏ విశ్వాసం కూడా పాస్టర్ గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు మా పాస్టర్ మాకు సరిగ్గా వాక్యం చెప్పట్లేదని ఫీల్ అయ్యే విశ్వాసం ఎవరు లేరు. మా పాస్టర్ గారు మాకు వాక్యం చెప్పట్లేదని అసలైనటువంటి దాని గురించి ఎవరు మాట్లాడే రోజుల్లో ప్రపంచవ్యాప్తం చెప్తున్నాను, ఎవరు కూడా దాని చేసిన ఎప్పుడు ఎవరు కూడా నేను మాట్లాడే వినలేదు. మా పాస్టర్ సరిగ్గా వాక్యం చెప్పలేదండి, మా మీద ప్రేమ లేదండి, మా ఆత్మలు కాయట్లేదండి, ఎవరు ఒక్కరు కూడా చెప్పడం వినలేదు. కానీ చాలా చెప్తారండి మా పాస్టర్ గారు మంచులు కాదండి, మా గురించి ఎలా పట్టించుకోలేదు, మా గురించి ఎలా చేయాల్సిందంట. పాస్టర్ గారి పని అది కానీ కాదు. మీరు అనారోగ్యం ఉంటే ప్రార్థన చేస్తాం మంచిదే, కానీ మీ పక్క నుండి మిమ్మల్ని ఓదార్చి పక్క నుండి చేసేటువంటిది అయితే కాదు. అది చేయకపోవచ్చు, అది చేస్తే మంచిదే కాదు అనట్లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే అలాంటి బలహీనత వచ్చినప్పుడే, మీకు అలాంటి ఇబ్బంది కలిగినప్పుడే మీరు శోధనలు ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. బాగాలేదు కాదు పాస్టర్ మా ఇంటి రాలేదు అంటున్నాను అంటే అది మీరు టైర్డ్ అయ్యారు, మీకు ఇబ్బంది కలిగింది. దాని ప్రాబ్లం యాక్చువల్ నాకేం, మీరు బలహీనం ఉండడానికి నాకు ఏం ప్రాబ్లం కాదు, మీకు ఇంకేదో ప్రాబ్లం రావడానికి నేను ప్రాబ్లం కాదు అది. కాకపోతే ఆ టైంలో మీరు ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు అలాగన్నా అనిపిస్తుంది, వీళ్ళకి ఎలాగో అనిపించింది. కానీ అసలు తర్వాత అసలు యాక్చువల్ ప్రాబ్లం వచ్చినప్పుడే అసలు నిజంగా మోసే వీళ్ళు ఉన్నదానికి వీళ్ళని కాపాడడానికి దేనికి అనేది యాక్చువల్ ప్రాబ్లం వచ్చినప్పుడే ప్రజలకి అర్థమైంది. అందుకే మరలా పరిగెట్టుకుంటూ మోసే దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఎవరు వ్యతిరేకత కనుక్కున్నారో వారి పక్షాన ఇప్పుడు అదే వ్యక్తి ఇజ్రాయేల్ ప్రజల పక్షాన్ని విజ్ఞాపన చేస్తే అదే మోషే ద్వారా దేవుడు సొల్యూషన్ని ఇచ్చాడు. చూద్దాం మరో వాక్యం, నిర్గమకాండము 32 అధ్యాయం, నిర్గమకాండము 32 అధ్యాయం.
ఇక్కడ చూడండి, మోషే కొండపైకి వెళ్ళి దేవునితో సహవాసం చేస్తున్నాడు 40 రోజులు. దేవుడు అక్కడ పదాజ్ఞలు ఇస్తున్నాడు. ఆ పదాజ్ఞలు ఇచ్చినప్పుడు మోషే రావడం కొంచెం లేట్ అయినట్టుగా మొదటి విషయంలో మనం చూస్తాం. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు, మోషే ఎప్పుడైతే అక్కడ లేడో, మోషే ఎప్పుడైతే వాళ్ళ గురించి చాలా రాల్సించలేడు, వాళ్ళ పైన అధికారాన్ని చలాయించేవాడు, గమనించేటువంటి వాడు లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మొదలు పెట్టారు. ఎప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మొదలు పెట్టారు, అక్కడ విగ్రహార్థం కొండకు వచ్చింది, అక్కడ అక్రమం అక్కడ విస్తరించింది. అప్పుడు దేవుడు మోషేతో పైనే ఆ విషయాన్ని చెప్తూ అన్నాడు, నేను చదువుతాను 7వ వచనం నుండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. దేవుడు మోషేతో అన్నాడు, నువ్వు కిందకు దిగెళ్ళు, ఐగుప్తు నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారు నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన దేవుడైన యెహోవా ఇది అని చెప్పుకొని రాని. మరియు యెహోవా ఇట్లా, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారో, దేవుడు అన్నాడు, మోషే నువ్వు కిందకి వెళ్ళి చూడు, నువ్వు ఐగుప్తులో ఉండి కష్టపడి తీసుకొచ్చేసావు, ఈ ప్రజలు అక్రమంగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఒక దూడను చేసుకొని ఇదే యెహోవా అని వాళ్ళు అంటున్నారు. గమనించండి, దేవుడిని ఒక్కొక్కరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు. దేవుడిలో మార్పు లేదు, కానీ ఆ ఒకే దేవుడు ఒక్కొక్కరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు. వీళ్ళు ఆ దూడనే చూస్తున్నారు, కానీ ఐగుప్తుని రప్పించినటువంటి యెహోవా ఇదే అన్నారు వాళ్ళు యెహోవా కాదు అంటలేదు, దీనికి వేరే పేరు పెట్టలేదు వాళ్ళు, లేదు ఇక్కడ నుండి మన దేవుడిది అంటలేదు వాళ్ళు, ఐగుప్తు నుండి మనం రప్పించిన దేవుడిదే యెహోవా అన్నారు. పేరులో మార్పు లేదు, ఇంతకుముందు గతంలో చేసినటువంటి క్రియల్లో మార్పు లేదు, ఐగుప్తు మనం రప్పించింది అని వీళ్ళు అన్నారు. కాబట్టి ఏంటంటే, వాళ్ళు నిజంగా ఐగుప్తును రప్పించినటువంటి యెహోవానే చూస్తున్నారు, కానీ వాళ్ళు చూసేది మాత్రం వేరే దేవుణ్ణి చూస్తున్నారు. పేరదే, కానీ వాళ్ళు చూసేది అర్థం చేసినటువంటిది మాత్రము వేరే దేవుణ్ణి. గమనించండి, అందుకే మనం దేవుని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అందుకని చూడండి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా సంఘంలో ఒక్కొక్కరు ఒక రకంగా దేవుని కార్యాలను వివరిస్తుంటారు. పేరు కదా యెహోవా, నేను అది చెప్తాను అందరూ అది చెప్తారు, కానీ విధానాలు మాత్రం వేరు, బోధలు కొంచెం వేరుగా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కూడా అలాగే అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, మోషే ఏం మాట్లాడారు అక్కడ, దేవుడు అన్నాడు మోషేతో, మోషే నువ్వు ఊరకుండుము, సింపుల్ దేవుడు అన్నాడు, నువ్వు జస్ట్ క్యాజువల్ గా ఉంటే చాలు, నువ్వేం మాట్లాడుంటే చాలు, నేను ప్రజలందరినీ శిక్షించేసి తుడిచిపెట్టేసి నీ ద్వారాన్ని గొప్ప జనాంగాన్ని తీసుకొని వస్తాను అన్నాడు. మోషే లైఫ్ కి, మోషేకి వంశావళికి గొప్ప టర్నేమెంట్ వచ్చింది ఇక్కడ చూసుకుంటే. దేవుడు అన్నాడు మోషేని, వీళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళని మాట అనలేదు, వీళ్ళందరూ తుడిచిపెట్టేస్తా, నువ్వు జస్ట్ సైలెంట్గా ఉంటే చాలు, నన్ను వడ్డు రాకుంటే చాలు అన్నాడు దేవుడు. ఎందుకు మాట అన్నది ఆలోచించారా, నువ్వు సైలెంట్గా ఉంటే చాలు, నేను వీళ్ళందరినీ కూడా సంహరిస్తాను, నేను గొప్ప జనాంగా నేను తీసుకొని వస్తాను అన్నప్పుడు మోషే ఊరిని లేడు అక్కడ. మోషే ఇజ్రాయేల్ ప్రజల పక్షాన్ని విజ్ఞాపన చేయడం బైబిల్లో మనం చూస్తాం. దేవుడు అన్నాడు మోషే వాళ్ళకు వాళ్ళని కాపాడుతాడన్న విషయం దేవునికి బాగా తెలుసు, అందుకని దేవుడు అన్నాడు మోషే నువ్వు ఊరుకునే కనుకుంటే, నువ్వు సైలెంట్గా ఉంటే నేను అందరిని కూడా శిక్షిస్తాను. మోషే ఊరినే లేడు. దేవుడు శిక్షిస్తాన్నప్పుడు, తుడిచిపెట్టేస్తున్నప్పుడు వారికి దేవునికి మధ్యన మోషే అడ్డంగా నిలబడి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. కింద ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళకి కనీస విషయం తెలియని కూడా తెలియదు. అక్కడ పైన మోషే ఎంత రిస్క్ తీసుకున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకు కొంచెం కూడా తెలియనే తెలీదు, కానీ మోషే వాళ్ళకి అడ్డంగా ఉన్నాడనే విషయం వాళ్ళకి తెలియట్లేదు. దేవుని యొక్క ఉగ్రత కొండ మీద రాబోతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు, అంత బాగా ఉందనుకున్నారు. నిన్న 39వ దినం ఎలా ఉందో, 40వ దినం కూడా అలా ఉందనుకున్నారు, కానీ ఈ రోజు వేరు. ఈ రోజు వాళ్ళకి శిక్ష రాబోతుందనే విషయం వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళకి శిక్ష రావాల్సి ఉంటుండగా దాని పైన మోషే ఆపుతున్న విషయం వాళ్ళు తెలియదు. నిన్న మొన్న సనుకున్నటువంటి మోషేని ఈ రోజున వాళ్ళకి శిక్ష రాకుండా ఆపుతున్న విషయం ఇజ్రాయేల్ ప్రజలు కనీసం కొంచెం కూడా ఆ క్లూ కొంచెం కూడా వాళ్ళకి లేనే లేదు. వాళ్ళకి వాళ్ళంతా బాగుంది అనుకుంటున్నారు, కానీ మోషే పైన విజ్ఞాపన చేస్తున్నాడు. ఉగ్రత రాకుండా మోషే అడ్డంగా నిలబడ్డాడు. ఆ తర్వాత మనం చూస్తే మోషే ఎందుకు వస్తాడు, ఇప్పుడు మోషే కూడా కోపం చూపించాడు ఇక్కడ. పైన మనం చూస్తే మోషే కూడా పదార్థాల పలకను తీసుకొచ్చి పడేసాడు బంగారు, దాంతో కరిగించి చాలా మంది తాయించిన బైబిల్ మనం చూస్తాం. ఆ తర్వాత యెహోవా పక్షాన వారందరూ కూడా నా వైపు రండి అన్నాడు, చాలా మంది వచ్చారు వాళ్ళందరితో అన్నారు. తర్వాత ఇప్పుడు మీ ఖడ్గములు తీసి మీ సహోదరుని, మెరుగు పొరువారిని, మీ వారిని మీరు పాలెంలో అటు ఇటు నిలబడి అందరినీ సంహరించండి అని దేవుడు చెప్పాడు, ఐ మీన్ మోషే చెప్పాడు. మోషే చెప్పాడు, వీళ్ళందరూ కూడా చేశారు.
ఒకసారి ఇక్కడ ఆలోచన రెండింటినీ కనెక్ట్ చేద్దాం, ఒకసారి ఆలోచించండి. అక్కడ మోషే ఏమో దేవుడు శిక్షిస్తాను అన్నప్పుడేమో మోషే అడ్డంగా నిలబడ్డాడు, కానీ తెరకి ఎందుకు వస్తుందా మోషే అని వాళ్ళని శిక్షించడం మొదలు పెట్టాడు. ఒకసారి చూడండి, దీని అర్థం చేసుకోవాలి మనం. అందుకని చూడండి, బైబిల్ని సరిగ్గా విభజించాలంటాను. ఆ విభజించే పని పాస్టర్ గారి పని. ఇప్పుడు పైన ఏమో దేవుడు మోషేనేమో ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి నేను వాళ్ళు ఏం చేయొద్దు అన్నాడు, అడ్డంగా నిలబడి కాపాడాడు. కానీ ఎందుకు వచ్చిన తర్వాత మరలా మోషే వెళ్ళి శిక్షించడం మొదలు పెట్టాడు. దీన్ని అర్థం చేసుకుని ఒకసారి ఆలోచించండి, దేవుడేమో వీళ్ళందరినీ తుడిచిపెట్టేస్తా అన్నాడు. మోషే వచ్చి శిక్షించారు చూసారు ప్రజల్ని, ఎందుకు శిక్షించారు తెలుసు, కనీసం శిక్షించకపోతే ఇదే ప్రాబ్లం మరలా మరలా వాళ్ళు రిపీట్ చేస్తారు, మరలా విగ్రహాలు పెరిగిపోతుంది, నిష్ఠానుసారంగా ప్రవర్తిస్తారు వాళ్ళు. వీళ్ళు చేసిన ఎంతో శిక్ష వీళ్ళకి రావాలి ఖచ్చితంగా. కానీ మోషన్ ఏం తెలుసా, అక్కడ అడ్డంగా నిలబడినప్పుడు కూడా, ఎందుకంటే దేవుడు వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాడు. కానీ మోషన్ చేసే వాళ్ళ ప్రాణాలు తీయకుండా అంత సివర్ పనిష్మెంట్ వాళ్ళు లేకుండా మోషే అడ్డంగా నిలబడి ఏం చేస్తాడంటే, ఈయన కిందకు వచ్చాడు, కిందకు వచ్చినప్పుడు ఎంతో శిక్ష విధిస్తాను ఖచ్చితంగా వాళ్ళకి. చాలా మంది నిర్మూలన చేయమని చెప్పాడు. ఎవరైతే తన పక్షాన్ని వచ్చారో వాళ్ళందరూ చెప్తున్నారో, మీరు వాళ్ళందరినీ కూడా పాలెం అవతాలు అవుతారు నిలబడి వీళ్ళందరినీ కూడా నిర్మూలన చేయండి. వాళ్ళందరూ నిర్మూలన చేస్తారు. చాలా మంది ఎంతమంది చేశారని కొంచెం కింద చేస్తే 28 వచనం మనం చూసినప్పుడు, ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3,000 మంది కూలిరి. 3,000 మంది కూలిరన్న, ఒకసారి వెనక్కి వెళ్ళాల్సి వద్దాం. 3,000 మంది అంటే చాలా ఎక్కువ మంది, మన లెక్కల ప్రకారం చూస్తే 3,000 మంది అంటే చాలా ఎక్కువ మంది. కానీ ఒకసారి ఆలోచించండి, కొంచెం వెనక్కి ఆలోచించండి. ఇదే గనక మోషే కాకుండా అక్కడ వెనక దేవుడే శిక్షిస్తున్నప్పుడు గనక మోషే అడ్డం పడుకుంటే ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? 3,000 మంది కాదు, 10,000 మంది కాదు, 100,000 మంది ఆ రోజున చనిపోయేవారు. దేవుడే గనక శిక్షిస్తున్నప్పుడు గనక మోషే సైలెంట్ గా ఉండుంటే, దేవుడు శిక్షిస్తున్నప్పుడు గనక మోషేని అడ్డం రాకపోతే ఆ రోజున 3,000 మంది కాదు, 100,000 మంది ఆ రోజున చనిపోయేవాళ్ళు. కాబట్టి మోషే అడ్డంగా నిలబడి జస్ట్ 3,000 మందితో ఆ ప్రాబ్లం ని ఆ రోజున సాల్వ్ చేశాడు. ఇప్పుడు మనం చూస్తే మోషే 3,000 మంది చంపించాడు అంటే అనిపిస్తుంది, అసలు 3,000 మంది చంపించాడు లెక్క ఒక రకంగా అర్థమవుతున్నాను. కానీ మరో రకంగా చూస్తే 3,000 మందిని కాకుండా 100,000 మందిని మోషే ఆ రోజున కొండ మీద ఉండే కాపాడాడు. ఆ కాపాడిన విషయం వీళ్ళెవ్వరికి తెలియని కూడా తెలియదు. ఒకసారి అందరూ చూస్తే 3,000 మందిని మోషే శిక్షించనగా చూస్తారేమో, కానీ అక్కడ 100,000 మందిని కొండపైన మోషే ఆల్రెడీ కాపాడి అప్పుడు కిందకు దిగొచ్చాడు విషయం వీళ్ళకి తెలియదు. ఆల్రెడీ వాళ్ళని కాపాడి ఇక్కడ 3,000 మందిని శిక్షించాడు, ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో మామూలు ఆలోచన అనుకోండి, పై పైన చూస్తే మోషే 3,000 మంది శిక్షక కారు కూడా అయ్యాడు, మోషే 3,000 మంది ప్రాణాలు తీసాడు మోషే అనిపిస్తుంది. యాక్చువల్ గా చూస్తే 3,000 మంది ప్రాణాలు తీసాడేమో, కానీ 100,000 మంది ప్రాణాలను మోషే ఆ రోజున కాపాడాడు అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. మోషే ఆ రోజు గొడుగు వలె ఉండి వారికి అడ్డంగా నిలబడి మోషే వారిని ఆ రోజున కాపాడాడు. కాపాడు కాబట్టి ఇంకా ఇజ్రాయేల్ సంతానం ఆ రోజున అక్కడ మిగిలి ఉన్నారు, ఇంకా వాళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళ ముందుకి వెళ్ళారు. అదే కనుక దేవుడు శిక్షిస్తున్నప్పుడు కనుక వీళ్ళు ఇంతమంది నా మీద సనుక్కున్నారు, ప్రభు నువ్వు ఇదే చెయ్యి, వీళ్ళకి ఇదే బెటర్ అని కనుక అనుకో శిక్షిస్తే, దేవుడు శిక్షించేవాడేమో, మోషే ద్వారా కొత్త జనాంగం వచ్చేదేమో. కానీ మోషేకి మాత్రం ఇష్టము లేదు, వాళ్ళందరూ నిర్మలం అయిపోతారు, మోషే వంశావళి కొత్తగా స్టార్ట్ అవుతుంది, మోషే గొప్ప ప్రమోషన్ వస్తుంది. కానీ మోషే తన గురించి ఆలోచించలేదు, ఇజ్రాయల్ ప్రజల గురించి ఆ రోజున ఆలోచించి ఇజ్రాయల్ ప్రజలకు అడ్డంగా నిలబడి దేవుని శిక్ష వారి మీద రాకుండా మోషే వారిని కాపలేదు. ఇది కాపరక పని, శిక్షణ కనబడుతుంది. కానీ చాలా మందిని వాళ్ళు ఇంకనూ అలాంటి స్థితులు వెళ్ళిపోకుండా ఆ రోజున మోషే 100,000 మంది ప్రాణాలను మోషే ఆ రోజున కాపాడు. నాయకుడు చేసేటువంటి పని ఇదే. అందుకే చూడండి, మీరు నేను చేసే పని ఒక రకంగా చూస్తే 3,000 మంది శిక్షించడానికి కనిపించచ్చు అది, కానీ ఒక రకంగా చూస్తే 100,000 మందిని యాక్చువల్ గా కాపాడన్న ఆ డైమెన్షన్ కూడా ఉంటుంది అందులో. అలాగే నేను కఠినంగా మాట్లాడడం మీకు కనబడుతుందేమో, కానీ మీరు ఇంకా కొంచెం లోతుగా బైబిల్ ప్రకారం ఆలోచిస్తే ఆ ప్రాసెస్ అంతట్లో ఎంతో కొంత మంచి ఖచ్చితంగా అందులో ఉంటుంది. ఇది కనుక మంచి జరగకపోతే మోషే దీన్ని చేసేవాడే కాదు. మోషే నిజంగా ఇజ్రాయేల్ ప్రజలు శిక్షించే ఉద్దేశం, ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఉంటే దేవుడు చేస్తాన్న పని చేస్తాం అన్నప్పుడు మోషే సైలెంట్ గా నిలబడి ఉంటే సరిపోయేది, ఆ పని జరిగిపోయేది. కానీ మోషే అలా సైలెంట్ నిలబడలేదు, మోషే అర్థంగా నిలబడి యాక్చువల్ గా చాలా మంది ఆ రోజున కాపాడాడు. కాబట్టి అర్థం చేసిన విధానం వేరు. ఇజ్రాయేల్ ప్రజలు ఒక విగ్రహాన్ని చూపించి ఐగుప్తు నుండి బయట రప్పించి యెహోవా ఇదే అంటున్నారు అని వీళ్ళు అర్థం చేస్తున్నారు. అలాగే కాపరి చేసేటువంటి పని ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. 3,000 మందిని చంపించారని అనుకోవచ్చు, లేదా 100,000 మంది ప్రాణాలను కాపాడని కూడా అనుకోవచ్చు. అది ఎలా అర్థం చేసుకుంటున్నటువంటిది, అది నీ వీరు మట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు అనుకున్న ప్రతిదీ నువ్వు కరెక్ట్ కానీ కాదు. మోషే ఎంత మంచి నాయకుడు అంటువంటిది కనుక ఒకవేళ కనుక మోషేని ఫాలో అయ్యే వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటాయి కనుక వాళ్ళు సర్టిఫై చేసేటప్పుడు ఎవ్వరూ కూడా మోషే మంచి నాయకుడు సర్టిఫై చేయనే చేయరు. మోషే మంచి నాయకుడు కాదన్నది విశ్వాసం చెప్పాల్సి వస్తాయి కనుక మోషే ఖచ్చితంగా మంచి నాయకుడు కానే కాదు.
కానీ ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మోషే చాలా మంచి నాయకుడు అన్న విషయం మనకు తెలుసు, ఎంతో సాత్వికుడు అన్న విషయం మనకు తెలుసు. ఆ సర్టిఫికెట్ ఇజ్రాయెల్ ప్రజలు లేదు, ఆ సర్టిఫికెట్ మోషేకి దేవుడు ఇచ్చాడు ఆ సర్టిఫికెట్. అంటే అర్థం ఏంటంటే, అందుకని అంతకుముందు నేను చెప్పాను చూసారా, నేను మంచిగా కాదని సర్టిఫై చేయాల్సిన మీరు కానీ కాదు, ఆ మాట చెప్పాల్సిన దేవుడు, ఆ మాట చెప్పాల్సిన మీరు కాదు. ఇక్కడ మోషే ఎంత మంచి నాయకుడు, సంఘం పట్ల ఎంత ప్రేమ ఉంది, ఇజ్రాయెల్ ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉంది అన్నది. ఒకవేళ కనుక ఇజ్రాయెల్ ప్రజలు సర్టిఫై చేయాల్సి ఉంటే ఖచ్చితంగా మోషేకి మంచి సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళే కాదు, కానీ దేవుడు సర్టిఫై చేస్తాడు ఇక్కడ. అదే కనుక ప్రజల యొక్క ఆలోచనను బట్టి కనుక మోషే ఎలా నాయకుడు మీరు ఓట్లే చెప్పనంటే కనుక ఏ ఒక్కరు కూడా మోషే మంచి నాయకుడు అని ఓట్లు వేయనే వేయరు. కానీ యాక్చువల్ గా మోషే మంచి నాయకుడు విషయం మనుషులు ఎవరు ఒప్పుకోలేదు, కానీ దేవుడు మాత్రం ఒప్పుకున్నారు. అందుకే నేను చూడండి, అందుకే పాస్టర్ గా సంఘ కాపురులు కూడా ప్రజలకి మెప్పు పొందని ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు అని నేను పోల్చాల్సిందా అంటాడు. నేను మనుషులకు మెప్పు పొందగోరుతున్నా అంటున్నాడు. ఎందుకంటే కొన్ని సందర్భాలు మీరు అందరూ నా దగ్గరికి వస్తున్నారు కాబట్టి నేను మీకు ఫేవర్ చేయాలనిపించవచ్చు, మీ మెప్పు పొందాలని అనుకోవచ్చు, కాబట్టి మీకు ఫేవర్ ఉండాలనిపించవచ్చు, మీకు అనుకుని ఉండాలనిపించవచ్చు. అది జస్ట్ ఒకసారి ప్రతి వాళ్ళ మైండ్ కనిపిస్తుంది, అది ఒక వీక్నెస్, అది ఈజీగా దానికి బెండ్ అయిపోవచ్చు. మీ దగ్గర మంచి సర్టిఫికేట్ పొందుకోవాలని కానీ యాక్చువల్ కరెక్ట్గా ఆలోచిస్తే అసలు దాంతో పనే లేదు. మీరు చేసేటువంటి ప్రాసెస్లో మీతో మంచిని అనిపించుకోవాలనే సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేయనే లేదు. బయలు ప్రకారం ఏది కరెక్ట్ అది చేసుకుంటే వెళ్తాం, కానీ సర్టిఫికేట్స్ కోసం దీన్ని మోషే చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం చేయలేదు. అలా ఇజ్రాయెల్ ప్రజలు మంచి పేరు సంపాదించుకుని ట్రై చేస్తుంటే ఇలాగ చేసేవాడే కాదు, ఇలాగ చేయకపోతే దేవుని దగ్గర నుంచి మంచి వచ్చేదే కాదు. కాబట్టి ఇక్కడ సర్టిఫై చేయాల్సింది ప్రజలు కానే కాదు, ప్రజలు చేస్తే మంచోడు కాదని అంటారు. అందుకనే మీ సర్టిఫికేట్ కోసం ఇక్కడ ప్రయత్నం చేయట్లేదు, సర్టిఫికేట్ తో పనే లేదు. బయలుపడి ఎండు కట్టడం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవరైనా సర్టిఫికేట్ దేవుడు తర్వాత అందరికీ ఇస్తారు. కానీ ఇక్కడ కాపాడింది ఎవరు, 3000 మందిని చంపింది మోషే అనిపిస్తుంది, కనీస 100,000 మంది ప్రాణాలను మోషే అని ఆ రోజున కాపాడాడు. అక్కడ మోషే కనుక లేకపోతే చాలా మంది చనిపోయేవాళ్ళు, మోషే కనుక ఊరికి ఉండుంటే చాలా మంది ఆ రోజున చనిపోయేవాళ్ళు. మోషే అర్థంగా నిలబడి 100,000 మంది ప్రాణాలను ఆ రోజున కాపాడాడు. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, ఇప్పుడు ఇది ప్రాముఖ్యత ఎగ్జాంపుల్. ఇది 2 సమయాల గ్రంథం 24వ అధ్యాయం చూడండి, 2 ఎగ్జాంపుల్స్ మనం చూసాం.